విద్యార్థులకి పరీక్షలు అయిపోయినాయి, సెలవులు వచ్చేసినాయి, కాలేజీలు, హై స్కూల్స్, కాన్వెంట్స్ ఇవన్నీ కూడా సెలవులు వచ్చినాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ నెల 15 రోజులు ఖాళీగా ఉంటాం కదా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు, ఇప్పుడు పిల్లలు ఖాళీగా ఉన్న సమయంలోనే వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పట్టించుకోవాలి కూడా, ఎందుకంటే ఈ రోజున పోటీతత్వం వచ్చేసింది. మా పిల్లాడు బాగా చదువుకోవాలి, మా పిల్లాడు బాగా చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు విపరీతంగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఆడుకోవడానికి గ్రౌండ్స్ కూడా లేవు, ఎక్సర్సైజ్ బాడీకి ఉండదు. పెరిగే టైంలో తప్పనిసరిగా ఎక్సర్సైజ్ కావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం ఉంటే బ్రహ్మాండంగా చదువుకుంటారు. మరి చదువుకోవాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం ఉండాలంటే కనీసం ఈ సెలవుల్లోనైనా పిల్లల్ని వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం పంపించాల్సిన బాధ్యత ఉంది. అందుకే మేము ఒకినావా కరాటే అండ్ ఎరోబిక్స్ అండ్ డాన్స్ స్కూల్ని ఏర్పాటు చేశాము పుట్టి నాగేశ్వర గారి కళ్యాణ మండపంలో. ఆ పిల్లలు ఎలా చేస్తున్నారో, మా పిల్లలు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం రండి. We'll be right back.
చేశారంటే చెప్పాడు. ఈ కరాటే డాన్స్ ఎరోబిక్స్ స్కూల్ ప్రారంభించి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరం నుంచి కూడా మా దగ్గర డాక్టర్ నారాయణ స్వామి గారు శిక్షణ పొందుతూ ఉన్నారు. మరి ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యారు, ఇప్పటి వరకు ఇది నేర్చుకోవడం వల్ల ఆయనకు ఉపయోగం ఏంటి, మరి ఇంత వయసులో కూడా ఆయన చేస్తున్నారు డాక్టర్ గారు అంటే మీ అందరికీ తెలిసే ఉండాలి, ఒక డాక్టర్ గారు వచ్చి చేస్తున్నారంటే మా పిల్లలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని మీరు కూడా ఆలోచించుకోవచ్చు. డాక్టర్ మాటలు ఏందాం. రోజు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వలన స్టామినా చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాటిక్ అనేది రాదు, అలసిపోవడం అనేది చాలా తక్కువ అనమాట. మన బాడీలో రెగ్యులర్ ఎక్సర్సైజ్ వలన హార్మోన్ చాలా సంబ్యాలెన్స్ ఉంటాయి, ఐజీ ఐజీఏ ఐజీఎం ఐజీడి అనే ఇమ్యూనోగ్లోబిన్ చక్కగా తయారవుతాయి. డెఫినెట్గా తడ్మాలం ఏమవుతుందంటే కామన్గా వచ్చే కోల్డ్ తొందరగా వాళ్ళకి రాదు, ఫ్రూజ్వరాలు రావు, వైరల్ ఫీవర్ చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే బాడీలో తయారయ్యే ఇమ్యూన్ బాడీస్ అన్నీ బ్యాలెన్స్ అయిపోయి చక్కగా ఆరోగ్యంగా తయారు చేస్తాను బాడీని. అంతేకాకుండా ఈ డాన్స్ ఇట్ మన ఎరబిక్స్ మన మనిషి చాలా హుషారుగా ఆనందంగా పీస్ఫుల్గా ఉండగలుగుతాడు అనమాట. ఏదైనా స్టడీస్లో కూడా మామూలుగా ఉన్న పిల్లలకన్నా దాదాపు ఒక 20% ఇంటెలిజెన్స్ చాలా బాగా పెరుగుతుంది అనమాట. దీని మనం చాలా ఉపయోగాలు ఉన్నాయి, దాదాపు పిల్లలంతా బాగా చేసి చాలా బాగుంటుందండి. సుమారు సంవత్సర కాలంగా మా దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఆడపిల్లలు రాలేరేమో, ఆడపిల్లలకి మాకెందుకు ఈ కరాటే, మాకెందుకు ఎవరిని కొడతాం అని అనుకుంటారు. కాదు, ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. కేవలం అనుకోని సంఘటనలు రావు కదా, మెళ్ళో చేయి దొంగిలించి పారిపోతూ ఉంటాడు దొంగ. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ రక్షణ పొందడం కోసం కానీ, లేదా వాళ్ళ ఆత్మరక్షణ పొందడం కోసం కానీ, ఇట్లాంటి వాటి కోసం ఆడపిల్లలకు కూడా ఎంతో ఉపయోగం ఈ రోజుల్లో. అంతేకాకుండా వ్యాయామం, చక్కని శరీర సౌష్ఠవం రావాలంటే వ్యాయామం అవసరం అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. అయితే మా దగ్గర నేర్చుకున్నటువంటి ఈ శిష్యులు ఏ విధంగా నేర్చుకున్నారు, వాళ్ళకి ఏం ఉపయోగపడిందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి, నా పేరు సురేఖ, నేను 1 ఇయర్ నుంచి వస్తున్నాను. నేను 10 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నెక్స్ట్ బాడీ కూడా చాలా ఫిట్గా ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. మనం మార్నింగ్ చేసే 1 అవర్ మనకి 1 డే మొత్తం బూస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిల్లలకి కూడా, ఇప్పుడు రోజుల్లో పిల్లలు కరువైంది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఓన్లీ స్టడీస్లో పడిపోయి అసలు బాడీకి అనేది ఎక్సర్సైజ్ అనేది చేయలేకపోతున్నారు. ఇంకా మేము చేసినట్టు కూడా పిల్లలు చేయలేకపోతున్నారు. నేను ఒక టీచర్ని, నేను ట్యూషన్లో ఏమన్నా ఏమంటే వంగమంటే కూడా వంగరు, పక్కకి తిరగమంటే కూడా తిరగరు, అక్కడ నొప్పి పట్టేసింది ఇక్కడ నొప్పి పట్టేసింది అని ఉంటారు. అసలు అదే చాలా రాంగ్. 10 ఇయర్స్ ఏజ్లో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా 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 వెరీ ఇంపార్టెంట్ అండి. అది మార్నింగ్ 6కి లెగిసి చేయడం అనేది అసలు ఇంకా దట్స్ ఎ గ్రేట్ థింగ్. పిల్లలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని చాలా వినియోగించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, బయట అంతా కూడా ఫీజు చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. మా సార్ అలా కూడా తీసుకోవట్లేదు, చాలా నామినల్ ఫీ తీసుకుంటున్నారు. అది చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంది. పెద్దోళ్ళకి కూడా 10కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందండి. మేము అన్ని పనులు చేసుకునే వస్తున్నాం, ఇంటికి వెళ్ళగానే మేము 5 మినిట్స్ కూడా రెస్ట్ తీసుకోం. అయినా సరే మాకేవి ప్రాబ్లంగా ఏమి అనిపించట్లేదు. కాళ్ళ నొప్పులు అవి కూడా ఉండేవి, ఇప్పుడు అవి కూడా ఏం లేవండి, ఫుల్ ఫిట్గా ఉన్నాను నేను. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ. రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డ ఆదినారాయణ గారు కూడా మనతో ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ విద్యా సంస్థలో కూడా కరాటే నేర్పిస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళ పిల్లల్ని కంటిన్యూగా తీసుకురావడమే కాకుండా మధ్య మధ్యలో ఆయన కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల, ఈ కరాటే అండ్ డాన్స్ చేయటం వల్ల పిల్లలకి ఏం ఉపయోగం? ఆయనకి విద్యా సంస్థలు కూడా ఉన్నాయి, అయినప్పటికీ ఎంతో హుషారుగా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ చేయించడానికి గల కారణం ఏంటో ఆయన మాటలు నేను విన్నాం. వాస్తవానికి పోయిన ఎండాకాలంలో శ్రీకాంత్ కానీ నరగ్రామ గారు కానీ ఒక సమ్మర్ క్లాసెస్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము అది చూసిన తర్వాత ఇది అప్పటితో ఆకూడదని, ఇది ఫస్ట్ యాక్చువల్గా అయితే సమ్మర్ క్లాసెస్ అనుకున్న దాన్ని కాదని చెప్పి మళ్ళీ ఇమీడియట్లీగా అది బ్యాచెస్గా ఫస్ట్ నుంచి కూడా
గత సంవత్సరం నుంచి కూడా ఇప్పటికి సుమారుగా ఒక 5-6 బ్యాచెస్ని మంచిగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ ఎర్లీ మార్నింగ్ ఈ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక డైలీ ఇది హాబీగా పెట్టుకుంటే మనిషి ఆరోగ్యవంతమైన జీవితం ఆస్వాదించడానికి మంచి అవకాశం. అలానే ఇప్పుడు ఈ సమ్మర్లోకి వచ్చేపాటికి ఒక పిల్లాడవచ్చు, ఒక గతంలో నుంచి కూడా చూస్తాం, ఒక మండల కాలం ఏదైతే మనం ఒక కార్యక్రమం చేపడతామో అది నిత్యం ఒక మనిషి జీవితంలో ఒక జీవన శైలిలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి ఈ ఎండాకాలంలో వచ్చే ఈ 45 రోజులు కనుక మీరు మీ పిల్లల్ని ఖచ్చితంగా ఈ ఒకినోవా కరాటీ డ్యాన్స్ అండ్ ఏరోబిక్స్ స్కూల్కి పంపించడం జరిగితే ఈ 45 రోజులు వీళ్ళు చేసుకున్న ఈ ప్రాక్టీస్ని జీవితాంతం కూడా వాళ్ళు మర్చిపోకుండా చేసుకోవడానికి వీలు ఉంటుంది. కుదిరితే కంటిన్యూషన్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఈ సమ్మర్లోనైనా కానీ మీకు ఇప్పుడు ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చాలా చోట్ల ఇప్పుడు నేను టౌన్లో గతంలో నుంచి కూడా ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము, డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ అని అక్కడికి తీసుకెళ్తున్నాం. అన్ని కమర్షియల్గా ఏర్పడిన ఈ రోజుల్లో ఇక్కడ మన రఘురామయ్య గారు గతంలో ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు క్రితం నేర్చుకొని వదిలేసిన దాన్ని కూడా ఈ పిల్లలకి మన తెనాలి పట్టణానికి కానీ తెనాలి ప్రాంతానికి కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటట్టుగా మనం ఒక పిల్లల్ని తయారు చేయాలనే దృక్పథంతో ఇది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి శ్రీకాంత్ కూడా తీసుకొని దీనికి మళ్ళీ డ్యాన్స్ ఏరోబిక్స్ కూడా నేర్పడం, ఈ కరాటీ రఘురామయ్య గారు నేర్పడం, ఇది నిజంగా మన ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి సుపరిణామం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని పిల్లలందరూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఈ తెనాల ప్రాంతానికి శారీరక సమస్య చెప్తే మానసిక సమస్య చెప్పిస్తే శారీరక సమ లేదు సార్. అంతసేపటికి చదువు చెప్పిస్తే శారీరక సమ అనేది లేదు. అందువల్ల పిల్లలు కొంచెం ఒక రకమైన ఈగోలో ఉండి వాళ్ళు అదొక ధోరణిలో ఉంటున్నారు, వాళ్ళకి ఉత్సాహం అంటూ లేదు. అందుకని చెప్పేసి నేను మా రఘురామ గారు సార్ ఓపెన్ చేసిన డ్యాన్స్ క్లాస్లో చేర్పించాను సార్. నేను దాదాపు సంవత్సరం నుంచి మా ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తున్నాను. వాళ్ళు ఇందులో చేరినాక చాలా నైపుణ్యంతో అన్ని బాగా నేర్చుకుంటున్నారు శ్రద్ధగా. అది చాలా బాగుంది. పిల్లల్లో మానసిక ఉల్లాసం, శరీర సౌష్ఠవం ఎంతో అందంగా కనిపించాలంటే తప్పనిసరిగా ఎక్సర్సైజ్ కావాలి, వ్యాయామం కావాలి. బాడీలో వ్యాయామం కనుక ఉంటే తప్పనిసరిగా పార్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెరుగుతాయి. పార్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెరిగినప్పుడు అందంగా ఉంటారు. చూసేవాళ్ళకి అబ్బా ఎంత అందంగా ఉన్నాడురా ఈ అబ్బాయి, ఈ అమ్మాయి ఎంత అందంగా ఉందిరా అందంటే బాడీ యొక్క పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరిగా ఉండాలి. పై మెరుగులు దిద్దినంత మాత్రాన్ని అందం ఉండదు. అందుకోసమే ఆరోగ్యంతో పాటు అందంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వ్యాయామం చేయాలి. అందులో ఒక భాగంగా కనీసం ఈ సంవత్సరం పాటు ఎంతో కష్టపడి చదివిన పిల్లలకి ఈ 45 రోజులైనా కానీ వ్యాయామం బాడీకి ఉండేటట్టయితే వాళ్ళ ఆరోగ్యంతో పాటు చక్కని శరీర సౌష్ఠవం వస్తుందని చెప్పి తల్లిదండ్రులు, పిల్లలు, పేరెంట్స్ మొత్తం ముఖ్యంగా వాళ్ళు దీన్ని ఉద్దేశించే ఈ కరాటే స్కూల్కి పంపిస్తున్నామని చెప్తా ఉన్నారు. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని కరాశక్తి సెంటర్లో చేర్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము.